సార్ నమస్తే సార్ నమస్తే ఎలా ఉన్నా సార్ బాగున్నా ఎస్ అయితే 20 సంవత్సరాల నుంచి 40 ఏళ్ళ వరకు చాలామందిని చూస్తే కాసేపు వర్క్ ప్లేస్లో కావచ్చు ఎట్లయినా కావచ్చు కాస్త వర్క్ చేస్తానే అలసిపోతూ ఉన్నారు అలసడిగా కనిపిస్తూ ఉన్నారు సో వాళ్ళు డైరెక్ట్గా వెళ్తారు రకరకాల టెస్టులు చేయించుకుంటారు ఏముండదు అంత బాగానే ఉంటుంది కానీ అలసిపోతున్నామన్న ఫీలింగ్ ఉంటుంది వర్క్ సరిగ్గా చేయలేకపోతుంటారు ఇది ఎందుకు సి బేసికలీ మనకి హెల్త్ ఎట్లా వస్తుంది దాని గురించి ఆలోచిద్దాం మీకు ప్రొఫైల్స్ అన్నీ మీరు చెప్పినట్టు అన్నీ కరెక్ట్గానే ఉంటాయి కానీ ఒక ఫ్యాక్టర్ ఎక్కువ మందికి సరిగా లేదు అదేదంటే హిమోగ్లోబిన్ చాలా తక్కువ ఉంది మహిళలకి చాలా తక్కువ ఉంది వీక్గా ఉండే మహిళలు వీక్గా ఉండే పిల్లలనే కంటా ఉండరు సో వాళ్ళకి 6-7 ఉండే హిమోగ్లోబిన్ ఉండే ఆమె మ్యారేజ్ చేసుకొని ప్రెగ్నెన్సీ వస్తే వాళ్ళు ఫోలిక్ యాసిడ్ జింకు ఐరన్ టానిక్లు గిన్నిక్లు ఇచ్చి లోపల యూరియా డిఏపి వేసి పెంచిన పంటలాగా లోపల 3 కిలోల బిడ్డను పుట్టిస్తే పుట్టానే వాళ్ళకి వీక్నెస్తోనే పుడతాడు సో పంట పొలము తుఫాన్ వచ్చింది పంట పడిపోయింది ఎందుకు పడిపోతుంది ముందు పడిపోలేదే ఎందుకు న్యాచురల్గా పెరిగినా ముందు పేడ ఆవులు పేడలేసి గొర్రెల మందలు పెట్టి అవి సో ఇప్పుడు ఎందుకు పడి అట్లా వీడికి పుడతానే జలుబు జరుగుతూ పుట్టా సో వాడికి ఎట్లో కష్టపడి ఇంజక్షన్లకు ఇంజక్షన్లు ఏదో వేసి టానిక్లు గినిక్లు ఇచ్చి ఏదో తయారు చేస్తారు వాడికి స్కూల్లోనే చూస్తాను ఎండకు పోలేరు అసలు ఆటో ఇంటి దగ్గరకు వచ్చి తీసుకుపోవాలా ఆడ తీసుకుంటే దింపుకుంటారు మళ్ళీ అప్పటికే టైర్డ్ అయిపోతారు అంటే చిన్నప్పటి నుంచినే టైర్డ్నెస్ అనేది వచ్చేసింది మందులు ఇచ్చి గిందులు ఇచ్చి హిమోగ్లోబిన్ తెప్పియచ్చు బట్ బేసిక్ హెల్త్ అనేది లేదు మీరు చూస్తారు జనగణమన అంటేనే సగం మంది పడిపోతారు పడిపోయింటారు జై హే అంటే సగం మంది పడిపోయింటారు అంటే యంగ్ ఏజ్లో 5 నిమిషాలు ప్రేయర్లు చేసేదానికి స్కూలు దీంట్లో పొద్దున్నే మీటింగ్ ఉండేదానికి కూడా ఓపిక లేదు సో వీళ్ళు మ్యారేజ్ చేసుకొని ఫిట్నెస్ కోసం అస్సలు ట్రై చేయడంలే ఎవరు గేమ్స్లో లేరు కదా ఇప్పుడు గేమ్స్ అంటే ఏదో పనిష్మెంట్ లాగా పోతూ ఉంటారు మేమైతే ఇష్టంగా పోయాడు అన్ని గేమ్స్ మేము పుడుగుండేవాళ్ళం ఖోఖో హాకీ అన్నీ మేమే రన్నింగ్ అన్నీ ఏదో గెలుస్తాము ఏదో ఓడతాము ఇట్స్ ఓకే బట్ అంత పార్టిసిపేషన్ ఉండేది అట్ట నేచర్కి ఎక్స్పోజ్ అయ్యే పిల్లలు లేరు కదా ఇప్పుడు ఎవరో చాలా కొంతమంది ఇన్ని లక్షల మందిలో కేబీఆర్ పార్క్ ఎంతమంది వస్తారమ్మా 1000 మంది వస్తారు ఇన్ని లక్షల మంది అందరూ నిద్రపోతూ ఉంటారు నేను మదనపల్లి నుంచి రాత్రి బెంగళూరులో బయలుదేరి మధ్యాహ్నం 3 భోంచేసిన బెంగళూరులో నైటు 12 చేరిన మదనపల్లి 1:30కి ట్రైన్ ఎక్కిన నిన్న మధ్యాహ్నము 2కి ట్రైన్ దిగిన మధ్యాహ్నం నిన్న అంటే 24 అవర్స్ తర్వాత బెంగళూరు తిన్న ఫుడ్ మళ్ళీ హైదరాబాద్కి వచ్చి జొన్న రొట్టు చేపించుకొని మా ఫ్రెండ్ దగ్గర అవి తిన్నా 24 అవర్స్ నో ఫుడ్ బెంగళూరు నుంచి డ్రైవింగ్ నేనే చేసిన రాత్రంతా మళ్ళీ ఈరోజు పొద్దున కేబీఆర్ పార్క్ ఫుల్ రౌండ్ రన్నింగ్ చేసిన అదే నాకు ఆశ్చర్యం ఇప్పుడు మనము ఏదో కాంప్లికేట్ చేసి ఇవి తాగండి అవి తాగండి కషాలు తాగండి అది ఏమి లేదురా ఆయన నువ్వు నేచర్ నమస్తే అమ్మా తల్లి అంటే నేచర్ చెప్తా ఉంటుంది ఆ జొన్న రొట్టు తింటావు పొద్దున పరిగెత్తాలా హంటర్ గ్యాదరర్స్గా ఉండేటప్పుడు పొద్దున లేస్తానే ఈ భోజనం కోసం ఏ ప్రతి జంతువులాగా మనము పోయి వ్యవసాయం హంటర్ గ్యాదరర్స్గా ఉన్నాం అడవిలో పోయినాము హంట్ చేసినాము గ్యాదర్ చేసుకున్నాము తేనెగినా అని తెలుసుకున్నాం దాని తర్వాత బా ఇది కష్టంగా ఉంది రిస్క్గా ఉంది అని చెప్పి వ్యవసాయం కనిపెట్టాడు చెట్టు కొట్టి అడవులు కొట్టి వ్యవసాయం మొదలుపెట్టాడు ఆకులు రాలి రాలి 1000 సంవత్సరాలు పడిండేటివి అట్లేస్తే పండేటివి అరే ఇది భలే ఉంది అని 3-4 గంటల తర్వాత అది వీక్ అవుతూ ఉంటే ఓహో దీనికి ఎట చేయాలా అనుకునేటప్పుడు మహాభారత టైంలో స్క్రిప్ట్స్లో ఉన్నాయి అంటే గోవులు ఆవుల పేడ 28 ఎడ్ల బండ్లు వేస్తే కంటిన్యూగా పండుతుంది మీరు ఎక్కడికి పోనక్కలు అక్కడే చేసుకోవచ్చు ఇక అడవులు కొట్టే పనిలే ఇటు కొట్టుకుంటా పోతే అక్కడ ఒకటి కొట్టుకుంటా వస్తే మీరు ఇద్దరు కొట్టుకుంటా ఉంటారు మళ్ళీ అక్కడ సో సుస్థిర వ్యవసాయం అనేది స్టార్ట్ అయింది అందుకే చూడండి మహాభారత్ టైంలో మీరు ఆవుల కోసము ఫైటింగ్ తిరిగా గో ఉత్తర గోగ్రహణము ఇవన్నీ దక్షిణ ఇవన్నీ ఆవుల కోసం తిరిగా ఎందుకు ఫుడ్ సెక్యూరిటీ అంటే ఆవులు ఉంటే ఫుడ్ దొరుకుతుంది ఫుడ్ దొరికితే అందరూ పీస్ఫుల్గా ఉంటారు నగలు లేకపోయినా పర్వాలేదు ఫుడ్ లేకపోతే కొట్టుకొని చావరా సో ఫుడ్ సెక్యూరిటీ కోసం ఆవుల కోసం అని యుద్ధాలు జరిగేవి అంటే ఎంత ఇంపార్టెంట్ కౌ బేస్డ్ ఫార్మింగ్ ఉంది ఆ కౌస్ పెట్టుకొని ఆ పేడమూత్రంతో పంట పండించేవాళ్ళు ఎద్దులతో దున్ని డీజిల్ పెట్రోల్ లేకుండా పొలం దున్నేవాళ్ళు తల్లిపాలు తర్వాత ఆవు పాలు శ్రేష్టం దేశీయ ఆవు పాలు సరే పాలు తాగి ఆరోగ్యంగా పాలు పెరుగు వెన్న నెయ్యి అన్నీ చేసుకుని ఆరోగ్యంగా లాక్టోబాసిలస్ అన్ని పొట్టలో ఉండి హెల్తీగా ఉండేవాళ్ళు ఇవన్నీ వదిలేసి యూరియా డిఏపిఎస్సి ఇదేస్తే నీవు 300 గ్రాములు 600 గ్రాములు అవుతుందంటే అన్వాంటెడ్ మల్టిప్లికేషన్ ఆఫ్ సెల్స్ ఈస్ కాల్డ్ క్యాన్సర్ నువ్వు 300 గ్రాములు ఉండే మామిడి పండుని 600 గ్రాములు ఎందుకు చేయాలా
సో దానికి డిఐపి వినేసి ఇజ్రాయెల్ నుంచి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవి షేనింగ్ వచ్చేదానికి ఎందు మందు ఎందుకు రాడు ఆయన ఇవన్నీ చేసి జబ్బులు రోగాలను తెచ్చుకుంటాను ఓపిక లేదంటే అదే ఇప్పుడు మీ బేసికలీ చాలామంది హిమోగ్లోబిన్ లేదు ఎండకు బోరు కాబట్టి డి3 లేదు ఎండకు బోరు అంటే సన్స్క్రీన్ పూసుకొని బయటపోతాడు ఎండ చర్మం మీద పడితే డి3 వస్తే విటమిన్ డి3 నీకు కాల్షియం ఉంటుంది గట్టిగా ఉంటుంది అట్టాడిది ఎండే పడకుండా డి3 లేదు డి3కి మళ్ళీ టాబ్లెట్లు సప్లిమెంట్స్ తీసుకుంటాడు న్యాచురల్గా వచ్చే చేసుకొని ఇంకా తగ్గితే సప్లిమెంట్కి పోయేది ఇట్స్ ఓకే అది కూడా న్యాచురల్ ప్రాసెస్ ఏమన్నట్టు చూసుకొని ఎండలో పెట్టిన పుట్టగోగులు మష్రూమ్స్ తింటే డి3 వస్తుంది అని ఫర్మెంటెడ్ ఫుడ్స్ తింటే బీ12 లేదు అందరికి బీ12 ఏంటి పొట్టలో ఉండే మంచి బ్యాక్టీరియా తయారు చేయాలి బీ12ని సో దానికి ఫర్మెంటెడ్ ఫుడ్స్ అంబలి లక్ష్మీచారు పొద్దున సాయంత్రం తినడము పొల్లటి మజ్జిగ తాగడము మట్టి పాత్రలో చేసుకొని దాన్ని గుడ్డ కట్టేస్తే రేపు తినడము నెయ్యి కొంచెం 2 స్పూన్లు తినడం ఇవన్నీ చేస్తే గట్ మైక్రోబియం ఇంప్రూవ్ అయితే మనం తిన్న లిమిటెడ్ ఫుడ్ కూడా బాగా కన్వర్ట్ అయ్యి అబ్జార్ప్షన్ బాగుంటుంది అదనమాట హై ఫైబర్ ఫుడ్ తినేవాళ్ళం పీచు పదార్థం బాగుండే ఫుడ్ తినేవాళ్ళం అంత దంచికించి తినేవాళ్ళం కదా ఇప్పుడు లాగా నైజ్గా పాలిష్ చేసి తినలా దాని మళ్ళీ గ్రైండ్ చేసి మెత్తగా ఉండేది ఇడ్లీ నోట పెట్టుకుంటే కరిగిపోవాలి భలే ఉంటాయి కదా ఇడ్లీలు అరే నమలరా నాయన నమిలితే జాస్ కదులుతాయి నోట్లో డైజెషన్ అవుతుంది సలైవాలో నుంచి బేసిక్ డైజెషన్ అయిపోతుంది సో బాడీకి అబ్జర్ప్షన్ బెటర్గా ఉంటుంది ఇప్పుడు అవన్నీ ఏమి లేదు మొత్తం అంతా ఈజీగా డైజెస్ట్ అయిపోయే ఫుడ్స్ అని పెట్టినాము సో వాటిలో న్యూట్రిషన్ లేదు ఎందుకు యూరియా డిఏపి వేసిన మైక్రోబియల్ యాక్టివిటీ లేకుండా మీరు కెమికల్స్ వేసిన ఫామ్లో పండించినవి వెజిటబుల్స్ తింటే కూడా న్యూట్రిషన్ లేదు ప్రాసెస్డ్ ఫ్రూట్స్లో ఇంకా దరిద్రం ప్యాకెట్లు వేస్తే వెజిటబుల్స్ ఫ్రూట్స్ తిన్నా సీజనల్ ఫ్రూట్స్ తింటే సీతాఫలంకాయలు జామకాయలు పనసకాయలు అల్లనేరేడు పళ్ళు వెలకకాయలు బేరికాయలు ఇంకా ఫారెస్ట్లో బిక్కికాయలు పాలకాయలు ఉల్లి ఏమేమి ఉన్నాయి అవి రిచ్ ఇన్ న్యూట్రిషన్ అందుకని అన్ని ఫ్రూట్స్ సాయంత్రం తినేసి పొద్దున్నే 2 జొన్న రొట్టెలు తింటే సాల్వ్ ఉన్నాయి సో హంటర్ గ్యాదరర్స్గా ఉండేటప్పటి నుంచి మనం రివర్స్ వచ్చి వ్యవసాయం మొదలుపెట్టిండేదే తప్పు వ్యవసాయం చేయకుండా ఉండింటే ఫారెస్ట్ అట్లే ఉండేటివి ఫారెస్ట్ మీద ఆధారపడతాడం కాబట్టి బయోడైవర్సిటీ మెయింటైన్ అయ్యేది సో ఫారెస్ట్ మనకి ఎంత అవసరమో అంత ఇచ్చేది బట్ ఇంత పాపులేషన్ విషయం నాకు తెలియదు ఎందుకంటే మనం చేసే పనుల్లో మనము ఫారెస్ట్ని మెయింటైన్ చేసే శక్తి మనకు లేదు అవసరాల కోసం ఫారెస్ట్లు నరుక్కుంటూ పోతూనే ఉంటాం కదా సో ఎప్పుడైతే ఫారెస్ట్కి దూరమైనామో అప్పుడు జబ్బులు వచ్చినాయి వ్యవసాయంలో ఈ కెమికల్ ప్రాసెసింగ్ కెమికల్ ఫార్మింగ్ స్టార్ట్ అయిందో అప్పుడు ఎంత రిచ్ ఫుడ్ తిన్నా జబ్బులు వచ్చినాయి చూడండి యంగ్స్టర్స్ అందరికీ మీరు అదే కారణం మేము రిచ్ ఫుడ్ తింటాం ఇంట్లో తింటాం అనేది ఆయన ఓపికలే మరి మీ అమ్మమ్మ నాయనమ్మ ఎప్పుడో పోతాను అంత రాత్రి మిగిలిపోయిన అన్నం అటు తినేసి మీరు వదిలేసిన ఫ్రూట్స్ తినేసి ఆమె 18 గంటలు 16 గంటలు పనిచేస్తుంది మీరు పెద్ద ప్రొఫెసర్లు గిఫ్సర్లు ఏమో సైంటిస్టులు అయ్యి 3-4 గంటలు నిలబడుకుంటే 2 గంటలు పిల్లలకి ట్యూషన్ క్లాసులు చెప్తే టైర్డ్ అయిపోయి సాయంత్రం అట్లా పడిపోతా ఉండరే సూర్మని అయిపోతా ఉండరే ఏం జరుగుతుందని చూసుకోండి ఫుడ్లో న్యూట్రిషన్ లేదు సో ముందులాగా న్యూట్రిషన్ లేని తిండి తింటాడు కాబట్టి ముందు 100 గ్రాములు తినేది ఇప్పుడు 400 గ్రాములు తినాల్సి వస్తుంది దాంతోపాటి పెస్టిసైడ్స్ కూడా తినాల్సి వస్తుంది 400 గ్రాములు పెస్టిసైడ్ ఇప్పుడు మీకు టమాటో 100 రూపాయలు అంటే 20 స్ప్రేలు కొట్టింటారు మదనపల్లిలో నాకు తెలుసు కదా పొద్దున ఓ స్ప్రే సాయంత్రం ఓ స్ప్రే అబ్బా రేట్ ఎక్కువైతే ఇంకా ఎక్కువ స్ప్రే అందుకని నేను చెప్పేది ఏ వెజిటబుల్ చీప్ ఉంటుందో అవి తినండి ఆల్రెడీ మందులు కొడితే డబ్బులు రావాలి మందులు కొట్టకుండా ఉంటారు అట్లీస్ట్ అంతవరకు ఆలోచించి చేయండి అవును కరెక్ట్ సో ఇమ్యూనిటీ కోసం అనేది మనము స్పెషల్గా ఏం చేయనక్కర్లే మంచి గాలి గంటకు 20 సార్లు గాలి పీల్చుకుంటాం కిటికీలు తీసి పడుకోండి నది నీళ్ళు తాగండి మంజీర వాటర్ ఏదో వేడి చేసుకొని తాగండి ఆ ఫుడ్ ఏ ఫుడ్ అయితే వర్షాధారితంగా పండింటాయో జొన్నలు రాగులు సత్తులు వాటితో మీరు ఇడ్లీ దోశ పొంగలు టేస్టీగా ఏం చేసుకుంటారు చేసుకొని అవి తినండి ఎంత తింటారో పొద్దునే తినండి సాయంత్రం తక్కువ తినండి మీరందరూ ఆరోగ్యం ఉంటారు 1 గంట సేపు పరిగెత్తండి హంటర్ గ్యాదర్స్ ఉండే మనం అనుకుంటే మళ్ళీ వ్యవసాయం చేసే మూలు పెట్టాం అప్పుడు ఫిజికల్ యాక్టివిటీ ఉంది ఆవులు గీవులు ఆవులు మేపల్లా పొద్దున్నే ఆవులు గిడ్డి పెట్టాలా చేయాలా అన్ని పనులు ఇంటర్ కనెక్టెడ్గా ఉన్నాయి ఇప్పుడు వ్యవసాయం చేసే వాళ్ళు తగ్గిపోయినారు సో వ్యవసాయం చేసే పనిలే ఇప్పుడు యూరియా డిఏపి డ్రిప్లు వేస్తే అయిపోయా ఎప్పుడో రైతులు కూడా 1 గంట అట్ట వేస్తే అయిపోతా ఉంది సో ఎప్పుడైతే వ్యవసాయంలో కూడా శ్రమ తగ్గిపోయిందో అన్ని గ్యాడ్జెట్స్ వచ్చేసినాయో రైతుల హెల్త్ కూడా పోతా దెబ్బతింటా వచ్చింది ఫిజికల్ యాక్టివిటీ లేదు అందుకే 1 గంట అన్నా మీరు పొద్దున్నే పోయి బ్రిస్క్గా చెమట వచ్చే వరకు
మీరు ఓపెన్లో పనిచేయాలి. జిమ్లో చేసుకుంటే చేసుకోండి, కానీ ఓపెన్గా కూడా పరిగెత్తి ఏరోబిక్ ఎక్సర్సైజ్, హార్ట్కు లంగ్స్కి రన్నింగ్ చేయడం బెస్ట్ ఎక్సర్సైజ్. సో నేను కూడా పొద్దున్నే 7 కిలోమీటర్ రన్నింగ్ చేసి వచ్చిన ఫిట్గా ఉంటా. పొద్దున్నే తిన్నాను రెడ్ రైస్ వద్దలో, ఇంకా సాయంత్రంకి ఏం లేదు. వాటర్ బాటిల్ తెచ్చుకునే స్టీల్ బాటిల్లో నా నీళ్ళు తాత, అది కూడా ఆల్కలైన్ వాటరు. మేము ప్రకృతి వాటర్ ఫిల్టర్ చేసాం, దాంట్లో సున్నప్రాలు ఇచ్చుకైట్ కేసి మా ఫ్రెండ్ ఇంట్లో పెట్టిన, అది తాత ఇది అయిపోతే మీ దగ్గర నీళ్ళు తాత, మీరేంతవరకు ప్లాస్టిక్ బాటిల్ వాడను. సో ఫిట్గా ఉంటాము, ఫిట్గా ఉన్నాము. ఇప్పుడు మీ నేను ఎగ్జైట్ అయ్యి మాట్లాడడంలే, నాకు ఎనర్జీ అట్లుంటుంది. ఎస్, ఖచ్చితంగా సార్, చాలా చక్కగా చెప్పారు. అసలు రూట్ కాజ్ ఏంటి అంటే చాలా చక్కగా చెప్పారు. అసలు న్యూట్రిషియస్ డైట్ అనేది ఎక్కడుంది, తినేవాటిలో ఎంత న్యూట్రిషన్ ఉంది. సో ఉండొచ్చు, కానీ ఏది మీరు అన్నట్లుగా ఆర్గానిక్గా ఉన్న వాటిల్లో మాత్రమే, అవి లేవు. సో అలాంటి న్యూట్రిషన్ లేదు, డెఫిషియన్సీ అనేది వస్తూ ఉంది, నీరస పడుతూ ఉన్నారు. సో రూట్ కాజ్ అనేది కరెక్ట్గా ఉండాలి, మనము రూట్స్ నుంచి కరెక్ట్ చేసుకుంటూ రావాలి. రూట్ ఎక్కడుందంటే సాయిల్లో ఉంది, అందుకనే ఇప్పుడు అంతా సేవ్ ది సాయిల్ అని జగ్గి వాసుదేవ్ గారు వీళ్ళందరూ అంటారు కదా. ఇంకా రూట్కు పోతే సాయిల్ పోయింది, మా దగ్గర టెస్ట్ రిపోర్ట్స్ ఉన్నాయి. సాయిల్ ఆర్గానిక్ కార్బన్ అంటాం, ఓసి ఆర్గానిక్ కార్బన్, అది రిచ్గా ఉండింది 50 ఏళ్ల ముందర. ఎంత ఉండింది, 2% ఉండింది, ఇప్పుడు 0.3. అదే యుగాండాలో, నేను యుగాండాకు పోయినా, అక్కడ వ్యవసాయం మొదలు పెడతాను, పోతా వస్తా ఉన్నా, 3.2 ఉంది ఆర్గానిక్ కార్బన్. 3.2 అంటే వర్షంతోనే పడిపోతున్నాయి పంటలన్నీ. ఏది, అరటి చెరుకు కూడా వర్షంతో పడుతుంది, మనకు అరటి చెరుకు నీళ్ళు కట్టకపోతే పడిపోతాయి ఇక్కడ. అంటే సాయిల్ అంత రిచ్గా ఉంది, అంత మైక్రోబియల్ యాక్టివిటీ ఉంది. ఎప్పుడైతే సాయిల్ దెబ్బతినిందో దాంట్లో వచ్చిన కూరగాయలు కూడా అంత న్యూట్రిషన్ ఏమి ఉండదు. సో సాయిల్కు ఏం చేయాలి, మనము ఆర్గానిక్ మ్యాటర్ యాడ్ చేయాలి. జనుము, జీలక, పిల్లి పెసర, ఆవుల పెంటేయడము, గొర్రెల మందలు పెట్టడము, అవి ఎన్రిచ్ చేసుకుంటే వచ్చినాడు 100,000 సంవత్సరాల నుంచి, 5,000 సంవత్సరాలు, 8,000 సంవత్సరాలు వ్యవసాయం, 10,000 ఇయర్స్ అంటారు, అప్పటి నుంచి పెట్టుకుంటూ వచ్చినాం. ఈ లాస్ట్ 50 ఇయర్స్లో మొత్తం ఆపేసినాం, అందుకని స్లోగా 2% నుంచి 0.3 వచ్చేసింది. టెస్ట్ చేసుకోండి, ఇది నేను అంతా సైంటిఫిక్గా మాట్లాడుతూ ఉంటాను. ఆర్గానిక్ కార్బన్ టెస్ట్ కిట్ తీసుకొని టెస్ట్ చేస్తే మీ సాయిల్లో ఆర్గానిక్ మ్యాటర్ లేదు. ఆర్గానిక్ మ్యాటర్ లేకపోతే మనం ఎట్లయితే ఇల్లు లేకపోతే మనం ఎండలో ఉండేం కదా, అట్లా మైక్రోబియల్ యాక్టివిటీ ఉండదు, సూక్ష్మజీవులు ఉండవు. మంచి చేసే సూక్ష్మజీవులన్నీ మన లోపల మనం వేసిన ఆకువలము, పెంటాపోగులు, ఇవన్నింటిని సాయిల్లో ఉండే న్యూట్రిషన్ని, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, బార్, మొదలైన ఇవన్నింటినీ కన్వర్ట్ చేసి చెట్టుకు అందిస్తూ ఉంటాయి. మనం తినే జీడిపప్పులు కానీ రిచ్ ఫుడ్ కూడా మన పొట్టు డైరెక్ట్గా బ్లడ్లోకి పోవు, లోపల పొట్టులో ఉండే మైక్రోబ్స్ దాన్ని కన్వర్ట్ చేసి మనకు శరీరానికి అందిస్తూ ఉంటాయి. ఈ ప్రాసెస్ సాయిల్లో కూడా జరుగుతుంది. ఇప్పుడు సాయిల్లో మనం యూరియా, డిఏపీసిస్ మనం ఆర్గానిక్ కారం లేకుండా చేసినామో, వాటికి మైక్రోబ్స్కి ఇండ్లు లేవు. ఇండ్లు లేకపోతే ఎక్కడ బతుకుతాయి? సో ఎప్పుడు పంటలు పెడతా, పంట మార్పిడి చేస్తా, ఆ వ్యర్థాలని కాల్చకుండా ఆ వేర్లు గీర్లు అవన్నీ అక్కడే కుళ్ళుతా, వాటికి ఫుడ్ ఉంటే నెక్స్ట్ పంటకి పంట మార్పిడిలో ఏకదళాలు, ద్విదళాలు అన్నీ మిక్స్డ్ నవధాన్యాలు పండిస్తూ ఉంటే సాయిల్ని కాపాడుకుంటా ఉండేవాళ్ళు, టెస్ట్ చేయకుండా పెద్దవాళ్ళు. ఇప్పుడు టెస్ట్ చేస్తాడేమో, కాపాడలేని పరిస్థితికి వచ్చిన మీకు అందరికీ హిమోగ్లోబిన్ లేదని తెలుసు. ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఏదో మ్యాజిక్లు చేస్తారు, ఇది చేసుకో, అది చేసుకో, అది చేసుకుంటే మీకు 3 రోజులు ఇది అయిపోతుంది, ఇంత పొట్ట ఉంటుంది, 3 రోజుల్లో మీ పొట్ట మాయం, మీ దాగితే అటం, 30 ఏళ్ళు మించిన పొట్ట 3 రోజులు ఎట మాయమవుతుంది. ఇవన్నీ అప్సర్డ్. ఇవన్నీ మీ హిమోగ్లోబిన్ ఇంప్రూవ్ కావాలంటే మీరు సజ్జలు, రాగులు, బెల్లము, నువ్వులు, కొబ్బరి, అవిశాకు, కరివేపాకు, మునగాకు ఇవన్నీ తినాలా, 1 నెల, 2 నెలలు, 3 నెలలు ఇంప్రూవ్ అవుతుంది. అది పర్మనెంట్గా ఉంటుంది. ఇట్లా ఎనర్జెటిక్గా బబ్లింగ్ ఎనర్జీతో ఉండొచ్చు. మీరు ఇంజెక్షన్లు చేసుకుంటే టెంపరీ, అవి అవి మళ్ళీ పోతాయి, బాడీ మెయింటైన్ చేయాలి కదా. కామన్ సెన్స్ ఇది, లాజిక్. మనమేం దానికి డాక్టర్లు, ఎండీలు, సైంటిస్టులు చదవనవసరం లే. నేచర్ ఇస్తాది గిఫ్ట్ లాగా నీకు, ఏమేమో ఇటు ఏమేమి తినాలా అని. ఇప్పుడు ఇంటెలిజెంట్గా ఉంటావు కాబట్టి నువ్వు అన్నీ అర్థం చేసుకొని తిను, నీ సాయిల్ని బాగా చేయి. మీరు పెద్దోళ్ళు పెద్ద గిఫ్ట్ ఏమంటే మీరు ఇవ్వబోయేది పిల్లలకి, మీ 10 ఎకరాల పొలంలో 1 ఎకరాన్ని ఆర్గానిక్గా చేసి బాగా పెట్టబొగలన్నీ చేసి దాంట్లో ఒక పది ఆకుకూరలు, 4 ఆకుకూరలు, 4 కూరగాయలు, 2 జామ చెట్లు, 2 మునగ చెట్లు, 2 బొప్పాయి చెట్లు వేసి సాయంత్రం అయ్యేటప్పటికి అన్ని కూరగాయలు, 4 ఆకుకూరలు ఎత్తుకుపోయి ఇంట్లో ఇచ్చి అవి తినండి. ఆరోగ్యం గ్యారంటీ. అది మీరు పిల్లలకి మీతో 9 ఎకరాలు ఏమైనా చేసుకో, మీ కమర్షియల్గా ఏం వేసుకుంటారో చేసుకోండి, ఏమైనా చేసుకోండి. 1 ఎకరం మీరు చేసేయండి. మీరు వడ్డాణాలు, ఇండ్లు, ఆస్తులు ఇచ్చేది కాదు. ఇదో ఈ 1 ఎకరం మన కోసం రా, దీన్ని రెడీ చేసినాము, దీన్ని మాత్రం ఎవరికి అమ్మొద్దు, దీంట్లో మీరు
కూరగాయలు పండించుకొని తినండి, మీ ఆ వ్యవసాయం చేసుకోండి, ఆరోగ్యంగా ఉండండి అని చెప్పేయండి పెద్దోళ్ళు. రైతులు అట్లీస్ట్ రైతులు మీ పిల్లలకి ఏడన్నా అమెరికాలో ఏడన్నా ఉండి వాళ్ళు ఎప్పుడో ఒకసారి వస్తారు కదా ఎనిక్కి 50-60 ఏళ్ళకు, అప్పటికి ఈ ఇక్కడ పండించిన కూరగాయలు తిని ఈ మన ఊర్లో హాయిగా ఉండండి చెప్పండి. ఎస్, ఖచ్చితంగా సార్, చాలా చక్కగా చెప్పారు. అందరు కూడా ఆలోచించాలని, ఆచరించాలని కోరుకున్నాం. ధన్యవాదాలు. నమస్తే.